హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్టమ్మ. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యే రోజు బ్లాగ్ని షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా వదిన బెల్లప అన్నం వండుతుంది. మా ఇంట్లో బెల్లప అన్నం అంటే చాలా ఇష్టం అందరికీ. మా వదిన కూడా చాలా బాగా చేస్తుంది వంట. బెల్లప అన్నం విరిగిపోకుండా రావడానికి నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా చూసేయండి. ఈరోజు స్పెషల్ వెజిటేబుల్ రైస్ సాంబార్, సూపర్ కాంబినేషన్ కదా. ఈరోజు వంట మొత్తం వదిన ప్రిపేర్ చేసింది. సూపర్ సింపుల్ టేస్టీ లంచ్. ఇక్కడ అందరం లంచ్ చేస్తున్నాము. మాకు ట్రైన్ ఈవినింగ్ 5:00కి ఉంది. సో లంచ్ చేసేసి ప్యాకప్ చేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. నెక్స్ట్ మా ఆదిషా ముద్దు ముద్దు మాటలు వినండి, మన ఛానల్ గురించి ఏం చెప్తుందో. అందరూ లైక్ చేయండి అని చెప్తుంది, అందుకే లైక్ అయితే కొట్టేయండి వీడియో నచ్చితే. బాబా, ఇప్పుడు మేము టేస్ట్ చూస్తాం. ఇప్పుడు మేము టేస్ట్ చూస్తామట. సూపర్ ఉంది షెఫ్. అన్నం చేసింది, మీరు కూడా తింటా అంటే లైక్ కొట్టండి. ఇక్కడ మమ్మీ నైట్ డిన్నర్ కోసం మా అందరికి బాక్సెస్ సర్దుతుంది. పులిహోర, వెజిటేబుల్ రైస్, బెల్లప అన్నం, ఈ వీటన్నింటినీ బాక్స్ లో పెడుతుంది. ఎందుకంటే నైట్ వెళ్ళాక మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకుని తినే వరకు లేట్ అయిపోతుంది కదా, అందుకే అందరికి బాక్స్ లో అరేంజ్ చేస్తుంది. నేను, మా పెద్దమ్మ, పిన్ని, వదిన వాళ్ళందరూ వచ్చారు కదా, అందరికీ పసుబొట్టిస్తున్నాను. అందరం ఉండేది హైదరాబాద్లోనే, అందరం హైదరాబాద్కి కలిసి రిటర్న్ అయిపోతున్నాము. సో వెళ్ళే ముందు ఒకసారి అందరి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మమ్మీ డాడీ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను. అక్క ఆల్రెడీ ముందు రోజే వెళ్ళిపోయింది కదా, ఎవరైనా చూడని వాళ్ళుంటే ముందు రోజు వీడియో బ్లాగ్ని కూడా చూసేయండి. చూడండి ఇక్కడ మా లగేజ్ ఎంత ఉందో. చిన్న చిన్న బ్యాగ్స్ ఫుల్ గా రెడీ అయిపోయాయి. అందరికి 2-2 బ్యాగ్స్ వచ్చేలాగా రెడీ చేసుకున్నాము. ఎందుకంటే ఒకటే బ్యాగ్ ఓవర్లోడ్ అయితే మోయలేం కాబట్టి అలా చిన్న చిన్న బ్యాగ్స్ చేసుకున్నాము. ఆటో మాట్లాడేసుకుని అందరం స్టేషన్ కి వెళ్తున్నాము. మమ్మీ ఒక్కతే, పాపం అందరం ఒకటేసారి, ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఒక 2 రోజులు అలా బోర్గా ఫీల్ అవుతుంది. ఇంకా కాస్త ఎర్లీగానే వచ్చేసాము. ట్రైన్ ఇంకా వచ్చే వరకు ఒక 1/2 అవర్ లేట్ అయింది. మొత్తం 1 అవర్ వెయిట్ చేసాము ట్రైన్ కోసం. అందరికి బాయ్. లో మేము తప్ప పబ్లికే ఎవరు లేరు. మనకు ట్రైన్ లో కూడా సేఫ్ గానే ఉందండి. మనం రిజర్వేషన్ చేసుకున్న సీట్ తప్ప వేరే వాళ్ళని ట్రైన్ లోకి రానివ్వట్లేదు.
ఫైనల్లీ హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. 9:30 కల్లా వచ్చేసాము. లేట్గా స్టార్ట్ అయినా కూడా టైంకి తీసుకొచ్చాడు, ఎందుకంటే ఎక్కడ స్టాప్స్ లేవు కదా, కాబట్టి ట్రైన్స్ కరెక్ట్ టైంకి వెళ్తున్నాయి. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఆల్రెడీ వెళ్ళాక పనేం లేదు, ఫ్రెష్ అప్ అయి మమ్మీ బాక్సెస్ పెట్టేసింది కదా డిన్నర్కి, అవి తినేసేయడమే. అంతేనండి, ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము. ఇప్పట్లో అయితే వెళ్ళేదైతే లేదు, చూద్దాము ఏమైనా వర్క్స్ ఉంటే మళ్ళీ వెళ్ళక తప్పదు ఊరికి. ప్రజెంట్ అయితే వెళ్ళే ప్లాన్ అయితే ఏమీ లేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్. ఫిషెస్ని క్లీన్ చేస్తున్నాము, చాలా డేస్ అయింది పాపం క్లీన్ చేయక. ఇవి మా ఇంటికి వచ్చి జనవరికి 5 ఇయర్స్, మా దిశ కన్నా 6 మంత్స్ పెద్దవి. ఫోర్ ఫిషెస్ తీసుకొచ్చాము, వీటితో పాటు 2 గోల్డెన్ ఫిషెస్. గోల్డెన్ ఫిషెస్ తెచ్చిన వెంటనే చనిపోయాయి, కానీ ఇవి మాత్రం ఉన్నాయి. చాలా బాగుంటాయండి, ఇంట్లో ఉన్నావా లేవా అన్నట్టుగా మా ఇంట్లో కలిసిపోయాయి ఈ ఫిషెస్ మాత్రం. థర్టీ ఫార్టీ డేస్కి ఒకసారి ఇది క్లీన్ చేస్తూ ఉంటాము, మరి ఏమీ అంత పాడు కాదు, బాగానే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇవి ఫుడ్ లేకుండా 10, 15, 20 డేస్ అయినా ఉంటాయండి. ఎప్పుడైనా సడన్గా ఊరు వెళ్ళినా కూడా ఫుడ్ లేకుండా వచ్చే వరకు కూడా ఉంటాయి. నిజంగా వీటిని చూస్తే ఒక్కోసారి షాక్ అనిపిస్తుంది, ఫుడ్ లేకుండా కూడా ఎలా ఉంటున్నాయి ఏంటి అని. పాపం వాటికి వాటి ఎక్వేరియం అయితే కాస్త చిన్నగా అయిపోయింది, ఇంకా వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేయాలని చూస్తున్నాము. అందరూ వెయిట్ చేస్తున్న విషయం ఏంటి, ఇస్మార్ట్ అమ్మకి న్యూస్ ఛానల్లో ఛాన్స్ వచ్చిందా అనుకుంటున్నారా? ఏం లేదండి, మాకు తెలిసిన వాళ్ళ ఛానల్లో చెప్పమని అడిగారు, కాబట్టి జస్ట్ ఇంట్రొడక్షన్ మాట్లాడమంటే నేను వెళ్ళి మాట్లాడాను అంతే. లాస్ట్లో ఆ బిట్ యాడ్ చేశాను చూడండి. ఛానల్ నేమ్ NSTV, ఎవరైనా చూడాలనుకుంటే NSTV లైవ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. ఇంతకుముందు కూడా వేరే భక్తి టీవీ ఛానల్లో కూడా ఛాన్స్ వచ్చింది, కానీ పిల్లల్ని వదిలి వెళ్ళి షూట్స్ ఇవన్నీ చేయడం ఇబ్బంది అన్నట్టుగా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, రాను అన్నట్టుగా చెప్పేశాను. మా దిశ కొంచెం పెద్దగా అయితే నాకు రిలాక్సింగ్గా అనిపిస్తుందండి. నాకు పిల్లల్ని వదిలి బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలంటే మనసు ఒప్పుకోదు, అందుకే నేను జాబ్ కూడా మానేసి పిల్లల కోసం ఇంట్లోనే ఉంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీలో ఎవరైనా కొత్తగా చూస్తే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.